ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈరోజు ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పోర్టుగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే. ఒకటి కాదు రెండు కాదు 25,000 కిలోలు, ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్, 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్, డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకున్నారు. సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో భాగంగా ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రెయిడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్టులో 20వ తేదీన విశాఖపట్నం పోర్టులో కంటైనర్ నెంబర్ SEKU 437-5380 దానిని ఓపెన్ చేస్తే 25,000 కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్, దాన్ని టెస్ట్ చేస్తే, ఇదిగోండి టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు, టెస్ట్ చేస్తే కొకెయిన్, మెథెక్వెలోన్, కొకెయిన్ అండ్ మెథెక్వెలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్, అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కొకెయిన్ కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది, దాదాపుగా 49 శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు, ఓపియం, మార్ఫైన్ అండ్ హెరాయిన్, దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక 27 శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది. కొకెయిన్ ఏమో దాదాపు 49 శాంపుల్స్, హెరాయిన్ ఒక 27 శాంపుల్స్లో. ఇవన్నీ సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు, నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతూ ఉన్నాయి, ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట. ఆ విషయాన్ని కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్గా, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. ఏం పనండి? వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నేను వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏం పనయ్యా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్కి ఏం పని? విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా? ఇప్పుడు చెప్తుంటాం, వీళ్ళ అరుపులే నిజాలైతే, వీళ్ళు గొంతు తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా, గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగల ముందు ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగ నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసికల్ కేసులు ఏమైనా ఉండేవి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో, ఒక భారీ సినిమా తరహాలో సినిమా ఫ్యాక్టరీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు
ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, రాష్ట్రానికి ఇంతకుముందు చేశాడు, ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికెళ్ళాలంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికెళ్ళాలంటున్నాడు. ఆ బుద్ధి ఎన్న ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్న ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము, పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే, నువ్వు వీళ్ళే అరిచే అరుపులు చూస్తాంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు, ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదర కొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం, పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది, ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గనా ఊహించలేకపోతున్నాం. అది గనా తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే, ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం.